హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ తెలుగు. ప్రస్తుతం నేనున్నాను భవానీపురం విజయవాడలో ఉన్న సంరక్ష గ్రూప్ వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గర. వీళ్ళు మనకు తెలుసు, లాస్ట్ వీడియోలో గీజర్స్ అయితే కవర్ చేశాము, పోర్టబుల్ గీజర్స్, ఇన్స్టాంట్ హాట్ వాటర్ వస్తాయి. బట్ ప్రస్తుతం ఈ వీడియోలో వీళ్ళు ఒక ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్ అయితే లాంచ్ చేస్తున్నారు, అవే సీలింగ్ హ్యాంగర్స్, వాల్ హ్యాంగర్స్ అని కూడా అంటారు. సో ఈ ప్రోడక్ట్ని బెస్ట్ క్వాలిటీలో మనకి అందుబాటులో ఉంచుతున్నారు. మనతో పాటు ఎంపీ రావు గారు ఉన్నారు. సో ఎంపీ రావు గారే మనకి ఇక్కడ ఈ ప్రోడక్ట్ గురించి అయితే చెప్తారు. సో ఎంపీ రావు గారు, అంటే లాస్ట్ వీడియోలో మనం గీజర్స్ కవర్ చేసాము, చాలా అంటే చాలా మార్కెట్లో మీరు బిగ్ బ్రాండ్ ఇప్పటికే, అండ్ గుడ్ నేమ్ ఉంది, పాజిటివ్ నేమ్ అయితే ఉంది సంరక్ష గ్రూప్ గీజర్స్ అంటే. సో ఈ సీలింగ్ హ్యాంగర్స్ లాంచ్ చేయడానికి రీజన్ ఏంటి? సీలింగ్ హ్యాంగర్స్ అనేది ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ అనేది పెరిగిపోతుందండి. అవును, అపార్ట్మెంట్ కల్చరు ప్రతి చోట కూడా, అపార్ట్మెంట్స్ మేజర్గా సిటీస్లో వచ్చేటప్పటికి అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ బట్టలు ఆరేసుకోవడానికి చాలా ప్రాబ్లంగా ఉంటుందండి. 40 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు పెట్టి అపార్ట్మెంట్స్ ఫ్లాట్లు కొంటూ ఉంటారు, బట్టలు ఆరేసుకోవడానికి ప్లేస్ ఉండదండి వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా కింద ఉతుక్కొని ఫ్లోర్ పైకి వెళ్ళి ఆరేసుకునే సందర్భాలు ఉంటాయి, ప్లస్ వర్షాకాలంలో అవి పరిగెత్తుకుంటే వెళ్ళి కిందకి తీసుకొని రావాలి, ప్లస్ ఒక పూట నెగ్లెక్ట్ చేయడానికి వీలు ఉండదండి. అదే కనుక సీలింగ్ హ్యాంగర్ బిగించుకున్నట్లయితే కనుక వర్షాకాలం వర్షం పడుతున్నా కానివ్వండి, ఎట్లా ఉన్నా కానివ్వండి, ఇబ్బంది లేకుండా ఆరవేసుకోవచ్చు అండి. ప్లస్ దీంట్లో ఉన్నటువంటి కంఫర్ట్ ఏంటంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు ఆరేసుకోవచ్చు అండి. ఓకే, తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు ఆరేసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే ఈ సీలింగ్ హ్యాంగర్స్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఉంది అనే ఉద్దేశంతో ఈ ఫీల్డ్లోకి రావడం జరిగిందండి. ఓకే, సో ప్రెసెంట్ ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ మా ముందైతే పెట్టారు ఒక సెటప్, ఈ సెటప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇవి సీలింగ్ హ్యాంగర్స్ కావాల్సినటువంటి బేసిక్గా రిక్వైర్మెంట్స్ కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మెటల్ ఛానల్స్ అంటారు వీటిని. సో ఇది వచ్చేటప్పటికి పైప్ అండి, ఇట్లాంటి పైపు మనం వాడుతాము, ప్లస్ దానికి కావాల్సిన సెట్టింగ్ ఇవన్నీ కూడా ఫిట్టింగ్ చేయడానికి కావాల్సినటువంటి మొత్తము ఇవి అన్నమాట. ఓకే, సో ఇవి ఎట్లా బిగిస్తాము ఏంటి అంటే ముందు వాళ్ళ వాష్ ఏరియాలో కానీ, లేదంటే ఎక్కడైతే సీలింగ్ హ్యాంగర్ బిగించుకోవాలనుకుంటున్నారో, లేదు ఎక్కడైతే బట్టలు ఆరవేసుకుందాం అనుకుంటున్నారో అక్కడ ప్లేస్ని బట్టి ఇది సెట్ చేసుకుంటాం. ఓకే, అంటే కొంతమందికి ఏమవుతుందంటే అక్కడ ప్లేస్ అనేది ఎక్కువ ఉండదు, ఒక 5 అడుగులు 6 అడుగుల పొడుగు ఉంటుంది, దాంట్లో కూడా ఇది ఆరేసుకోవచ్చు అండి. లేదు మీకు ప్లేస్ 10 అడుగుల దాకా ఉంది ఖాళీగా, దాంట్లో కూడా ఆరేసుకోవచ్చు అండి. అంటే ప్లేస్ తక్కువ ఉన్నా ప్లేస్ ఎక్కువ ఉన్నా కానీ ఈజీగా ఆరేసుకోవచ్చు అండి. ఓకే, దీనికి ఏంటంటే మెయిన్ 6 లైన్లు వస్తాయండి. ఓకే, సైజ్ ఎంత అనేది మర్చిపోండి, ఫస్ట్ ఎన్ని లైన్లు వస్తాయంటే 6 లైన్లు వస్తాయి. సో ఈ లైన్స్, ఇవి లైన్స్, 1 2 3 4 5 6 లైన్స్ అంటే 6 రాడ్లు వస్తాయండి. అయితే పొడుగు ఎంత కావాలి అనేది మీకున్నటువంటి ఏరియాని బట్టండి. ఓకే, అంటే కంపెనీ స్టాండర్డ్గా ఇచ్చేది ఏంటంటే 5 ఫీట్ రాడ్స్ ఇస్తాము, 6 ఫీట్ రాడ్స్ ఇస్తాము, 7 ఫీట్స్ రాడ్స్ ఇస్తాము, 8 ఫీట్స్ రాడ్స్ ఇస్తాము. అంటే ఇప్పుడు సపోజ్ మీకు అక్కడ 10 అడుగుల గ్యాప్ ఉంది, 8 అడుగుల్లో సీలింగ్ హ్యాంగర్ బిగించుకోవాలి అనుకున్నట్లయితే కనుక 8 ఫీట్ల రాడ్లు వాడతాము. ఎన్ని వాడతామంటే 6 వాడతామండి, అంటే 48 అడుగులు రిక్వైర్మెంట్ ఉంది మీకు అక్కడ. ఓకే, సో అంటే వాళ్ళ ఏరియా ఫీట్స్ బట్టి వాళ్ళ రాడ్ అనేది సైజ్ డిసైడ్ అవుతుంది. ఓకే, సపోజ్ వాళ్ళకి ప్లేస్ తక్కువ ఉంది, 8 అడుగులే ఉంది, 6 అడుగుల్లో బిగించుకోవాలనుకుంటున్నారు, 6 రాడ్లు x 6 అడుగుల రాడ్ అంటే 36 అడుగులు పడుతుంది వాళ్ళకి. ఓకే, సో అండ్ ఇప్పుడు ప్రైసింగ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ప్రైస్ వచ్చేటప్పటికి ఫీట్ల లెక్క ఉంటుంది అండి. సహజంగా ఫీట్ వచ్చేటప్పటికి 110 రూపాయలు అండి. ఓకే, ఇప్పుడు సపోజ్ 6 అడుగుల రాడ్లు కావాలనుకుందాం, వాళ్ళకి 6 అడుగుల సైజులో సీలింగ్ హ్యాంగర్ కావాలనుకున్నాం, 6 అడుగులు 6 రాడ్లు 36 అడుగులు అవుతుంది. 36 అడుగులు x 110 రూపాయలు ఆల్మోస్ట్ 3,900-4,000 అరౌండ్ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది సార్. సో అంటే ఇప్పుడు మీరు అంటే సంరక్ష గ్రూప్ అంటే క్వాలిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు సార్, అంటే ఈ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మీరు ఎప్పుడు కేర్ తీసుకుంటూ వచ్చారు. తప్పనిసరిగా సార్. సో ఈ దీంట్లో మీరు క్వాలిటీ పరంగా ఏ కేర్స్ తీసుకున్నారు, ఎలాంటి క్వాలిటీ పరంగా వచ్చేటప్పటికి ఇది మాది 110 రూపాయలు ఉంటుందండి. బయట జనరల్గా కస్టమర్కి ఏంటంటే వీటి మీద అవగాహన లేదండి. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ మేమేంటంటే బిజినెస్ కంటే కూడా కస్టమర్కి అవేర్నెస్ పెంచాలనుకుంటున్నాం ఫస్ట్. కస్టమర్ ఎప్పుడైతే అవేర్గా ఉంటాడో అప్పుడు చీటింగ్ అనేది జరగదు. అవును, అవునా కదా. సో ఇప్పుడు మన 110 రూపాయలు అండి, ఏ క్వాలిటీ ఇస్తాము ఏంటనేది చూపిస్తాను. మార్కెట్లో 55 రూపాయలు కాండించండి, 55లో అవైలబిలిటీ ఉంది, 70 రూపీస్ అవైలబిలిటీ ఉంది, 90 రూపీస్ అవైలబిలిటీ ఉంది, 110 రూపీస్లో అవైలబిలిటీ ఉంది. సో 55 రూపీస్ కస్టమర్ అడుగుతారు, సార్ మార్కెట్లో తక్కువలో దొరుకుతుంది కదా అంటారు. అవును, తక్కువలో ఉన్నాయండి.
నేనే చెప్తున్నాను 55 రూపీస్, 70 రూపీస్ ఫీటు, 90 రూపీస్ పర్ ఫీటు, 110 రూపీస్ పర్ ఫీటు. సపోజ్ ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి. సో అంటే ఎంపీ రావు గారు ఇప్పుడు మా ముందు ఇక్కడ ఒక సెటప్ పెట్టారు, మీ సెటప్ కాకుండా మన సెటప్ పక్కన పెట్టేశాను సార్ కాసేపు, అంటే కస్టమర్ క్లియర్ గా తెలియాలి కాబట్టి. ఇప్పుడు ఇదేంటంటే అడుగు 55 రూపాయల్లో బిగించేదండి, 70 రూపాయల్లో బిగిస్తారండి ఇవి. దానికి ఏమొస్తుంది అంటే ప్లాస్టిక్ ఛానల్ వస్తుందండి ఫస్ట్, వెరీ డెలికేట్. 55 రూపాయలకి వస్తుంది, లైఫ్ టైం కూడా ఉండదు, లైఫ్ టైం కూడా ఉండదు, 1 ఇయర్ 2 ఇయర్స్ కి విరిగిపోతుంది. ఓకే, రెండోది వచ్చేటప్పటికి దీంట్లో వచ్చేటప్పటికి ఐరన్ రాడ్లు వాడతారండి. ఇప్పుడు దేంట్లో ఏది స్టీలు ఏది ఐరన్ చెప్పగలరా? మ్యాగ్నెట్ యూజ్ చేస్తే తెలుస్తుంది. మ్యాగ్నెట్ ఇప్పుడు చూడండి, ఇది ఐరన్, ఇది ఐరన్ కాదు, లేదు అంటే ఇది స్టీలు ఇది ఐరన్. ఇది ఐరన్ తో గనక మీరు కొనుక్కున్నారనుకోండి సపోజ్ అడుగు 55 రూపాయలకు వచ్చేస్తుంది. లేదు ఈ ఐరన్ రాడ్ వద్దు నాకు స్టీల్ రాడ్ కావాలన్నారు అనుకోండి, 70 రూపాయలు వచ్చేస్తుంది. ఇది మార్కెట్లో వచ్చేది. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు ఇది సీలింగ్ లో బిగిస్తారండి, స్లాబ్కు బిగిస్తారు, స్లాబ్కి ఇట్లాంటి స్క్రూస్ వేస్తారండి, ఈ స్క్రూస్ వేస్తారు. ఏదన్నా రగ్గు కానివ్వండి లేదంటే జీన్స్ ప్యాంట్లు కానీ ఆరేశారు అనుకోండి, వెయిట్ ఈ ప్లాస్టిక్ మీద ఆగిద్దంటారా? మొత్తం పడిపోతుంది సెటప్, ఆగిద్దంటారా? ఆగదు. సో ఇది 55 రూపాయలకి. రెండోది వచ్చేటప్పటికి ఇదే స్టీల్ రాడ్ వేయమంటే 70 రూపీస్ తీసుకుంటారు, ప్లాస్టిక్ ఛానల్స్ ప్లస్ స్టీల్ రాడ్ 70 రూపీస్ తీసుకుంటారు. ఈ స్టీల్ డిఫరెన్స్ ఏంటి? ఇది ఈ స్టీల్ డిఫరెన్స్ ఏంటంటే లైట్ గేజ్ సార్, ఇది లైట్ గేజ్, వెయిట్ తక్కువగా ఉంటది. సో ప్లస్ నాన్ బ్రాండెడ్ అది. ఇప్పుడు ఇది ఉంది, వీళ్ళు రోప్ వేస్తారండి. రోప్ ఏం రోప్ అంటే నైలాన్ రోప్ సార్ ఇది. అంటే ఇది ఎండకి గనక 2 నెలలు 3 నెలలు ఎండిందంటే ఆటోమేటిక్ గా తెగిపోతుంది. తక్కువ క్వాలిటీ. అంటే కస్టమర్కి ఏంటంటే ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, కస్టమర్ అడగాల్సింది ఏంటంటే ప్లాస్టిక్ ఛానల్స్ వాడతారా మెటల్ ఛానల్స్ వాడతారా, ఫస్ట్ పాయింట్. స్క్రూస్ బిగిస్తారా యాంకర్ బోల్ట్లు బిగిస్తారా అది కనుక్కోవాలి కదా. యాంకర్ బోల్ట్ బిగిస్తే వెయిట్ ఆగుద్ది, స్క్రూస్ బిగిస్తే వెయిట్ ఆగదు. తర్వాత స్టీల్ అయితే గనక ఏ గేజ్ వాడుతున్నారు, ఇట్లాంటివన్నీ అడగటం మొదలు పెట్టారనుకోండి ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. కానీ చాలా మంది ఇప్పుడు ఇవి అమ్మేవాళ్ళు ఉంటారు, స్టోర్ ఓనర్స్, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా చెప్పరు కస్టమర్, జస్ట్ ప్రైస్ చెప్పేస్తారు. కానీ అంటే మనం మోసపోతున్నాం అనుకోండి, మోసం చేసేవాడు ఆటోమేటిక్ గా ఉంటాడు సార్. సో నేనేమంటున్నానంటే ఫస్ట్ మనది ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకున్న తర్వాత ఏదైనా ఐటమ్ కొనాలంటాను నేను. సో ఇప్పుడు మనది చూడండి, ఇది యాంకర్ బోల్ట్ అంటారు సార్. మనం స్లాబ్ కు బిగించేటువంటి బోల్ట్ ఏంటంటే యాంకర్ బోల్ట్ ఇది. యాంకర్ బోల్ట్ అంటే ఇప్పుడు మీరు స్క్రూ తిప్పుతా పోయారనుకోండి, పైన స్లాబ్ లో ఇట్లా విచ్చుకుంటది అండి లోపల, ఫ్లవర్ టైప్ లో విచ్చుకొని స్ట్రాంగ్ గా ఉంటది. వీళ్ళేసేది ఏంటి, ఈ స్క్రూలు. ఈ స్క్రూలు వెయిట్ పెడితే అది స్లాబ్ లో ఎట్లా ఉంటది ఆలోచించండి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 స్క్రూలు వేస్తారండి. ఎక్కువ వేసేస్తారు. ఎక్కువ వేసిన గ్యారంటీ ఉందా అంటే ఉండదు, ఎందుకంటే ఇది ప్లాస్టిక్ విరిగిపోద్ది కాబట్టి ఏ టైంలో. ఓకేనా సార్? అంటే 50 రూపీస్కి 55 రూపీస్కి చేయగలరు, 70 రూపీస్కి చేయగలరు. ఇంకొంతమంది తెలివిగా ఏం చేస్తారంటే మెటల్ ఛానలే వాడతారండి, మెటల్ ఛానలే వాడతారు, స్టీల్ రాడ్ వేస్తారు. 90 రూపాయలు తీసుకుంటారు. ఇది డెలికేటెడ్ గా, డెలికేట్ 90 రూపాయలు తీసుకుంటారు. అదే ఐరన్ రాడ్ తోటి అనుకోండి 70 రూపీస్ తీసుకుంటారు. ఓహో, ఓకే. ఐరన్ అయితే తగ్గుద్ది బాగా, స్టీల్ అయితే ఎక్కువ, తక్కువ స్టీల్ గేజ్ అయితే ఇంకొంచెం ఎక్కువ. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే, ఇప్పుడు చూడండి మనం యాంకర్ బోల్ట్ లో ఫిట్టింగ్ చేసినందువల్ల లైఫ్ లాంగ్ ఉంటుంది, ప్లస్ మనది వచ్చేటప్పటికి చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో వంచి చూడండి. మన చేతుల్లోనే పొత్తే తప్పట్లేదు. సో ప్లస్ యునిక్ అండి, ఇక్కడ వచ్చేటప్పటికి బట్టల తాడు దిగుతా ఉంటది. సపోజ్ ఎక్కడన్నా కొర్రు పట్టింది అనుకోండి, చినిగిపోవడానికి కూడా, బట్టలు చినిగిపోవడానికో లేదంటే రోప్ కట్ అయిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది అండి. అదే ఇప్పుడు ఇది అనుకోండి మనం హెచ్డితో తయారు చేసింది, ఎక్కడ కూడా కొర్రు పట్టడానికి అవకాశం ఉండదు. సో కంప్లీట్లీ మీ మ్యానుఫ్యాక్చరింగ్, మా మ్యానుఫ్యాక్చరింగ్ సార్, బయట నుంచి అసలు ఏమీ లేదు, మొత్తం మా మౌల్డ్సే, మా మౌల్డ్స్ మీద తయారు చేసినవి ఇవన్నీ కూడా. సో రెండోది వచ్చేటప్పటికి మా తాడు చూడండి, ఇది వచ్చేటప్పటికి నైలాన్ బ్రైడెడ్ రోప్ అంటారు సార్ ఇది, ప్లస్ యూవి ప్రొటెక్టెడ్, అంటే ఎండలో ఆరేసినా కానీ ఇది తెగదండి. మీరు చూసుకోండి దానికి దీనికి డిఫరెన్స్, స్ట్రాంగ్ ఎక్కువ ఉంది, ప్లస్ మీకు ఇది విచ్చుకొని పోతుంది చూడండి.
ఇది తెగిపోతుంది ఈ దారం బయటది. ఇది చీల్చండి. ఇది కష్టం నాకు అర్థమైంది. అసలు ఇక్కడ ఆప్షనే లేదు, స్ట్రాంగ్ ఉంది. అంటే యూవీ ప్రొటెక్టెడ్ అండి, ప్లస్ నైలాన్ బ్రైడెడ్ రోప్ అంటారు అది. ఓకే, సో చాలా వెయిట్ మోస్తుంది అది. సో ఇట్లాంటిది మనం వాడతామండి. సో అందువల్ల ఏంటంటే ఇది వచ్చేప్పుడు కేజీ 550 రూపాయలండి. చాలా ఎక్కువ ప్రైస్. ఒక సిస్టమ్ బిగించడానికి కేజీ పడుతుంది. ఓ మై గాడ్, చాలా ఎక్కువ ప్రైస్. సో అట్లా ఈ విధంగా మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి. మన ఛానల్స్ చూసారు ఎంత క్వాలిటీ ఉందనేది, మన రోప్ చూసారు, తర్వాత మనం ఏ విధంగా తయారు చేస్తుందో చూసారు. సో ఇది యూనిక్ టైప్ అండి. ఇది ఈ టైప్ ఎక్కడ మార్కెట్ లో మీకు దొరకదు ఇది. సో అన్ని కూడా ఈ టైప్ లో దొరుకుతాయి సార్ మీకు. సో ఇది ఒక యూనిక్ ప్రొడక్ట్. ప్లస్ బ్రైడెడ్ రోప్ ఎట్లా ఉందో చూసారు. మనం బిగించేటువంటి యాంకర్ బోల్ట్లు కూడా ఇవి స్పెషల్ గానే ఉంటాయి మనమే, ఎందుకంటే వెయిట్ వేసినా కానీ ఏమి కాదు. సో ఇక్కడ ఏంటంటే మనం వాడే పైపు ఎలాంటిది వాడుతున్నాం. కొంతమంది అక్కడ ఐరన్ పైపు వాడుతున్నారు. ఐరన్ పైప్ చూడండి సార్, ఐరన్ పైపు వాడుతున్నారు. ఓకే, కొంతమంది ఏం చేస్తున్నారు, స్టీల్ లోనే తక్కువ కేజీ ఉన్నది. అంటే మీకు 8 అడుగుల లెంగ్త్ లో బిగించామనుకోండి, బట్టలు వేసారనుకోండి, వంగిపోతుంది. ఎక్కువ వెయిట్ వేస్తే, ఎక్కువ వెయిట్ వేస్తే ఎందుకు కారణం ఏంటంటే తక్కువ గేజ్ ఉంది కాబట్టి. అవును, ఇప్పుడు ఇది మార్కెట్ లో వాడేటువంటి పైప్ అండి. 121 గ్రామ్స్ ఉంది మన పైపు. సేమ్ లెంగ్త్ చూడండి, లెంగ్త్ కూడా చూపిస్తాను, మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. సేమ్ లెంగ్త్, అర్థమైంది కదా, సేమ్ లెంగ్త్. ఇప్పుడు మనం వాడే పైపు ఎలా ఉంటుందో చూడండి. 186 గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ 66 గ్రామ్స్ ఎక్స్ట్రా ఉంది. అంటే ఎంత అడుగున్నర పైపులోనే మీకు 66 గ్రామ్స్ ఎక్స్ట్రా వచ్చింది. అంటే మందం బట్టి గేజ్ ఎక్కువ ఉంటుంది. అదే మందం బట్టి వెయిట్ అనేది పెరిగింది. ప్లస్ మనం వాడేది ఏమన్నా ఐరనా కాదు కాదు అదే. సో మనం అలాంటి ఇది ఏ పైపు అంటే స్టీల్ పైపుల్లో బ్రాండెడ్ కంపెనీ ఉందండి, ద గ్రేట్ కంపెనీ జిందాల్ కంపెనీ. జిందాల్ కంపెనీ పైపు మనం వాడతామండి మార్కెట్లో. వాళ్ళు ఏంటంటే లోకల్లో దొరికేటువంటి స్టీల్ పైపు వాడతారు, మనం బ్రాండెడ్ పైపు వాడతాము, అది కూడా జిందాల్ కంపెనీది వాడతాం. కాబట్టి మన మెటీరియల్ ఏది చూసుకున్నా కానివ్వండి 10 సంవత్సరాల మినిమం జీవితకాలం అండి. అంటే మనం 50 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కుంటున్నాము, బట్టలు ఆరేసుకోవడానికి కూడా కనీసం ప్లేస్ లేదు. సరే, ఇక కన్వీనియంట్ గా బిగించుకోవడానికి కాస్ట్లీది కొనుక్కుంటారా, మీరు చీప్ మెటీరియల్ కొనుక్కుంటారా? బెస్ట్ క్వాలిటీయే కావాలి. బెస్ట్ క్వాలిటీ కావాలనుకున్నప్పుడు 110 రూపాయలు పెట్టి కొనాల్సిందే, అంతే కదా. సో ఇప్పుడు చూడండి, 55 రూపాయల్లో క్వాలిటీ చూసారు, 70 రూపాయల్లో క్వాలిటీ చూసారు. ప్లస్ స్టీల్ రెడ్ వేసినందుకు ఈ ఛానల్ పైప్ వేసినందుకు 90 రూపాయలు తీసుకుంటారు. ప్లాస్టిక్ ఛానల్ ఐరన్ పైప్ వేస్తే 55 రూపీస్, లేదు స్టీల్ వాడితే 70 రూపీస్. సో ఇట్లాంటివి కావాలా, లేదు కస్టమర్ కి ఎలాంటిది కావాలి, ఒక 10 రూపాయలు పోయినా మంచి వస్తువు కొనుక్కుంటే 10 సంవత్సరాల పాటు హ్యాపీగా ఇక దాని గురించి మర్చిపోవచ్చు కదా. అవును. సో అలాంటి వస్తువు మనం తయారు చేస్తున్నామండి. సో ఎంపీరావు గారు అండి, ఇప్పుడు మీరు దీని సైజెస్, మినిమం సైజ్ 5 ఫీట్స్ అన్నారు, మాక్సిమం 8 ఫీట్స్ అన్నారు, ఇంకా కస్టమైజేషన్ కూడా చేస్తా అన్నారు లెంగ్త్. సో ఇప్పుడు మినిమం లో నేను ఒక యావరేజ్ గా చెప్తాను, ఇప్పుడు 6 ఫీట్స్ నాకు లెంగ్త్ కావాలి అండి. కంపల్సరీ 6 రాడ్స్ కంపల్సరీ. సో 6 రాడ్స్ కంపల్సరీ తీసుకోవాలి, 6 ఫీట్స్ అండి. 6 × 6 = 36 × 110 అది మీకు అయ్యే ఖర్చు, ఇంక్లూడింగ్ ఫిట్టింగ్, ఇంక్లూడింగ్ డెలివరీ అంతా కలిపండి. ఓకే, సో ఇక దీని మీద ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదండి. 3,960 రూపీస్ అవుతుంది. సో దీంట్లోనే ఫ్రీ డెలివరీ వస్తుంది, ఫ్రీ ఇన్స్టాలేషన్. అవును, ఫ్రీ ఇన్స్టాలేషన్ వస్తుంది. వెరీ వెరీ నైస్ ఫ్రెండ్స్. అంటే మనకి అంటే మార్కెట్ కంటే బెస్ట్ క్వాలిటీ వస్తుంది. అంటే సంరక్ష గ్రూప్ అంటేనే మీరు స్టార్టింగ్ క్వాలిటీ, మీ ఇంటెన్షన్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ జనానికి ఇస్తే కస్టమర్స్ ఇంకొక 10 మందికి రిఫర్ చేస్తారు, రికమెండ్ చేస్తారు మన ప్రొడక్ట్. అలానే ఇప్పుడు గీజర్ సక్సెస్ అయింది, ఇప్పుడు ఇంకొక బెస్ట్ క్వాలిటీ ఈ సీలింగ్ హ్యాంగర్స్, వాల్ హ్యాంగర్స్ అని కూడా అంటారు కదా. వాల్ అండి. అంటే కొంతమంది ఏంటంటే వాష్ ఏరియాలో బిగించుకుంటారండి, కొంతమంది ఏంటంటే హాల్లో, కామన్ హాల్ ఉంటుంది కదా, హాల్లో కూడా బిగించుకుంటారండి. అప్పుడు ఏంటంటే పైన సీలింగ్ ఉంటుంది, పీపీ సీలింగ్ ఉంటుంది, అక్కడ పైన సీలింగ్ బిగించడానికి కుదరదు కాబట్టి వాల్ మీద 2 రాడ్లు వేసేసి ఇవి సెట్ చేసేస్తామండి. వెరీ నైస్. అప్పుడు అది వాల్ మౌంటింగ్ అవుతుంది. ప్రెసెంట్ మీరు ఇన్స్టాల్ వాల్ మౌంటింగ్ ఇంకో 400 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది అండి. సీలింగ్ అయితే ఫ్రీ, సేమ్ రేట్ 110 రూపీస్. అండ్ ఇప్పుడు ఇన్స్టాలేషన్ విషయానికి వస్తే అన్ని లొకేషన్స్ కి మీరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారా? లేదండి, మేమేంటంటే ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ కదా సార్, కొన్ని ఏరియాలోనే
ఇక్కడనే స్టార్ట్ చేసామండి. హైదరాబాద్ సిటీ, విజయవాడ సిటీ, గుంటూరు సిటీ, వైజాగ్ సిటీలో స్టార్ట్ చేసాము. తిరుపతిలో కూడా స్టార్ట్ చేసాము. తర్వాత అవుట్ ఆఫ్ స్టేట్ వచ్చేటప్పటికి బెంగళూరులో స్టార్ట్ చేసామండి. ఈ ఏరియాలో కనుక మీరు ఆర్డర్ ఉన్నట్లయితే కనుక మా వాళ్ళే వచ్చి ఇన్స్టలేషన్ చేస్తారు. ఎలా బిగిన్ చేయాలి ఏంటి అనేది వాళ్ళే చూసుకుంటారండి మొత్తం కూడా. ఇది ఇప్పుడు మీకు చెప్పిన ప్రైస్ అంతా కూడా ఇంక్లూడింగ్ ఫిట్టింగ్ ప్లస్ హోమ్ డెలివరీ అండి. వెరీ నైస్ అండి. మనకి ఫ్రీ డెలివరీ వస్తుంది, ఫ్రీ ఇన్స్టలేషన్ వస్తుంది, బెస్ట్ ప్రొడక్ట్ వస్తుంది మార్కెట్ కంపేర్ చేస్తే. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు మీకు అంటే టీమ్ అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుందా కంపల్సరీ? అంటే ఇప్పుడు నేను చెప్పిన సిటీస్ లో అన్ని చోట్ల అవైలబిలిటీ. అండ్ డెలివరీ ఎన్ని రోజులు పట్టుద్ది అరౌండ్? మీరు ఆర్డర్ చేశారనుకోండి 48 అవర్స్ లో ఫిట్ చేసేస్తారు కూడా. వెరీ నైస్. సో ఇప్పుడు మీకు జస్ట్ ప్లేస్ చూపిస్తే చాలు. ఇంకొకటి ప్లేస్ కూడా చూడాల్సిన పని లేదు సార్, జస్ట్ మీరు వీడియో తీసి ఎక్కడ బిగించుకోవాలనుకుంటున్నారు ఏంటి అనేది వీడియో తీసి ఫీట్ లెక్కేసి చెప్తే సరిపోతుంది. ఇప్పుడు కస్టమర్ డైరెక్ట్ గా ఇన్స్ట్రుమెంట్ తీసుకుని వచ్చేస్తారు. ఓకే. సో అంటే కస్టమర్స్ టేప్ యూజ్ చేసేనా కొలవచ్చు లేదా అడుగులు సార్? జనరల్ గా ఫీట్ల తోటి లెక్కేసుకుంటే ఎన్ని ఫీట్లు ఉందనేది అర్థమైపోతుంది. ఓకే. సో దాన్ని బట్టి మీకు ఇన్పుట్ ఇస్తే మీరు చెప్పేసి. అవును సార్. ఓకే. ఇంకా డైరెక్ట్ మాకు ఫోన్ చేశారంటే ఆర్డర్ కన్ఫర్మేషన్ పలానా తీసుకొని రండి అని. అండ్ ఎంపీ రావు గారు ఇప్పటి వరకు మీ ప్రొడక్ట్ చూపించారు, చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఉంది మార్కెట్ తో కంపేర్ చేస్తే. అండ్ ఈ వీడియో చాలా మంది చూస్తుంటారు ఎక్కడెక్కడ లొకేషన్స్ నుంచి. ఇప్పుడు మీరు చెప్పిన లొకేషన్స్ లో కూడా చాలా మంది ఉంటారు, వాళ్ళ హౌస్ కి ఇన్స్టలేషన్ చేయించుకుందాం అనుకుంటారు. మా ఎక్స్క్లూజివ్ గా మా సబ్స్క్రైబర్స్ కోసం ఏమన్నా డిస్కౌంట్ ఏమన్నా ఇస్తారా? యా, ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ ప్రేక్షకులకి అందరికీ కూడా లాంచింగ్ ఆఫర్ కింద 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. వెరీ నైస్. అది 10 డేస్ మాత్రమే, వీడియో రన్ అయిన కాడి నుంచి 10 డేస్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అవైలబిలిటీ ఉంటుంది. ఓకే. సో వాళ్ళ వరకు నేను ఈ విధంగా చేయగలను. సో మినిమం పర్చేజ్ అనేది ఏం లేదు? ఏం లేదండి. వాళ్ళు 5 ఫీట్లు రాడ్ వేసుకోనండి, 8 ఫీట్లు రాండి, టోటల్ బిల్ మీద 10%. వెరీ నైస్ ఫ్రెండ్స్. సో ఇది మన వీడియోని ఎవరైతే లైక్ చేస్తారో, షేర్ చేస్తారో, కింద మంచిగా కామెంట్ చేసి ఈ వీడియోని మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటారో, వాళ్ళకి 10% డిస్కౌంట్ ఇస్తారు. వీళ్ళ ఏవైతే సీలింగ్ హ్యాంగర్స్ ఉన్నాయో వాటిలో ఇంత మినిమం పర్చేజ్ అని ఏం లేదు. మీరు 5 ఫీట్స్ తీసుకోండి, అప్ టు 8 ఫీట్స్, ఇంకా అంతకు మించి కావాలన్నా తీసుకోండి, బట్ 10% డిస్కౌంట్ ఉంటుంది. అది 10 డేస్, ఈ వీడియో పబ్లిష్ చేసిన డేట్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో, ఆ డేట్ నుంచి 10 డేస్ వరకు. ఆ తర్వాత కాల్ చేస్తే మామూలు ప్రైస్ 110 రూపీస్ పడుద్ది. సో అట్లా ఇబ్బంది పెట్టద్దు అప్పుడు బార్గెయిన్ చేసి, ఎందుకంటే వీళ్ళకి ఇబ్బంది మీకు ఇబ్బంది. అండ్ ఇంకొక విషయము, ఇప్పుడు చాలా మంది మీరు ఆల్రెడీ చాలా మందికి డీలర్షిప్ ఇచ్చారు గీజర్స్, సో ఇది కూడా ఏమన్నా డీలర్షిప్ ఇస్తారా? యా, డీలర్షిప్ ఇస్తామండి. ప్రతి ఏరియాలో ప్రతి సిటీలో కూడా డీలర్షిప్ ఇస్తాము. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఒకసారి గనక విజయవాడ ఆఫీస్ కు వచ్చినట్లయితే గనక, లేదు మాది హైదరాబాద్ లో కూడా ఆఫీస్ ఉందండి, ఆ హైదరాబాద్ ఆఫీస్ కు వచ్చినా కానీ ఎలా బిగించాలి ఏంటి అనేది నేర్పిస్తాము. తర్వాత వాళ్ళు వెళ్ళి ఆటోమేటిక్ గా బిగించుకోవచ్చు. జస్ట్ ఒక 20,000 రూపీస్, 15,000 రూపీస్ లో కూడా ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. వెరీ లో బడ్జెట్, వెరీ లో మార్జిన్ కూడా, ప్రాఫిట్ మార్జిన్ కూడా మంచిగా ఉంటుంది. బాగుందండి. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, డీలర్లు ఎంత రేటు పడుతుంది ఇట్లాంటి విషయాలు ఫోన్లో దయచేసి అడగద్దండి. ఎందుకంటే వచ్చి తెలుసుకొని ఆ బిజినెస్ నేను చేయగలనా లేదా, మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి ఇట్లాంటి వాటి అన్నిటి మీద ఆధారపడి ఉంటుందండి. సో ప్రైస్ తెలుసుకున్నంత మాత్రాన్ని చేసేది ఏమి ఉండదు కాబట్టి, డైరెక్ట్ గా రండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు ఛానల్లో డిస్క్రిప్షన్లో ఆఫీస్ అడ్రస్సెస్ ఉంటాయి, ప్లస్ లింక్ ఇస్తాము, లొకేషన్ లింక్ ఇస్తాము, మీరు ఫార్వర్డ్ చేసుకొని వచ్చేసేయండి. తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడు ఇది ఎవరైతే ఆర్డర్ చేయదలుచుకున్నారో మీకు స్క్రీన్ మీద నంబర్లు స్క్రోల్ అవుతూ ఉంటాయండి. మీరు దయచేసి మీరు వాట్సాప్లో హాయ్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సీలింగ్ యాంగర్స్ అని మెసేజ్ పెట్టండి, మా వాళ్ళే చూసుకొని కాల్ చేస్తారు. ఎందుకంటే ఈ ఛానల్స్ వాళ్ళంతా కూడా చూసిన వాళ్ళంతా కాల్ చేస్తున్నప్పుడు జనరల్గా ఫోన్లు బిజీ రావటమో, లేదంటే ఆఫీస్ టైమింగ్స్ అయిపోయి పర్సనల్ టైమింగ్స్లో ఉండటమో, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి, లేదు ఒక్కోసారి మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ఉంటాము, లేదు డీలర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి కొద్దిగా బిజీగా ఉంటాం అన్న. సో మీరు ఫోన్ ఎత్తలేదు ఇట్లాంటివన్నీ కూడా మీరేం ఆలోచించుకోవద్దు. తర్వాత మీరు మెసేజ్ చేసినట్లయితే మేము చూసుకొని మీకు రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తాం. ఇప్పుడు సేమ్ గీజర్స్ నెంబరే దీనికి కూడా ఉంటుంది. అవునండి. సో ఆ నెంబర్కి ఫోన్ చేసి సీలింగ్ హ్యాంగర్స్ అని పెట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే గీజర్స్ కూడా అదే ఉంటుంది. క్లారిటీగా మీరు మెసేజ్ పెడితే మీకు కాల్ బ్యాక్ చేస్తారు, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని కొటేషన్ పంపిస్తారు. మీరు ఫోన్పే గూగుల్ పే చేయొచ్చు. ఇది ఫిట్టింగ్ తర్వాత అయినా పే చేయొచ్చండి. ఓకే. ఫిట్టింగ్ తర్వాత అండి సీఓడి కూడా ఆప్షన్ ఇస్తున్నారా మీరు? దీంట్లో సీఓడి అవసరం లేదు సార్, ఉన్న చోటేగా మన సర్వీస్ ఉన్న చోటే మనం బిగిస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఫిట్ చేసిన తర్వాత క్యాష్ ఇవ్వచ్చు. ఇట్స్ లైక్ సీఓడి. సో క్యాష్ ఆన్ డెలివరీ కాన్సెప్ట్ లాంటిది, ఎందుకంటే మీరు మీ ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత షెడ్యూల్ చేసుకుంటే డేట్, ఆ టైంకి వీళ్ళ టీమ్ మెంబర్స్ వస్తారు, అక్కడ ఇన్స్టలేషన్ చేసిన తర్వాతే మీరు డబ్బులు ఇవ్వచ్చు. సో ఇట్స్ లైక్ ఏ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనే చెప్పవచ్చు. సో ఒక బెస్ట్ ఆపర్చునిటీ సంరక్ష గ్రూప్ తరఫు నుంచి మనకి
అవైల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. బై, టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్.